కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో నేతల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, డీసీసీ అధ్యక్షులు కటక మృత్యుంజయ మధ్య వాగ్వాదం కాస్త ఒకరినొకరు నెట్టివేసుకునే వరకు వెళ్లింది. మంతని ఎమ్మెల్యే శ్రీధర్బాబు కలుగజేసుకుని విజయరమణారావును అక్కడి నుండి పంపించడంతో సద్దుమణిగింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి డీసీసీ అధ్యక్షులే కారణమని విజయరమణారావు ఆరోపించగా, క్రమశిక్షణ రాహిత్యంగా మాట్లాడారని మృత్యుంజయమన్నారు. కరీంనగర్లోని ఇందిరాభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసభాసగా మారింది. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు కటక మృత్యుంజయ మాట్లాడుతుండగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కలగజేసుకున్నారు. అయితే రాష్ట్ర స్థాయి సమీక్షలోని అంశాలు ప్రస్తావించకుండా కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారని విజయరమణారావు ఆరోపించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టివేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్బాబు కలగజేసుకుని విజయరమణారావును అక్కడి నుండి పంపించారు. ఏ నియోజకవర్గం వచ్చినావు పార్టీని చెప్తాను. జిల్లా మొత్తం ఇటువంటి దొంగలు పార్టీ ఉంటే నీ పార్టీ బతుకు సార్. అక్కడ కేసీఆర్తో ఎప్పుడు కొట్టాడుతో ఈ పార్టీతో ఎప్పుడు కొట్టాడుతో ఎవడు రాడు. నీ నియోజకవర్గాల ఎవడు ఉంటాడు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి డీసీసీ అధ్యక్షులే కారణమని పెద్దపల్లి నేత విజయరమణారావు ఆరోపిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాల్సిన డీసీసీ అధ్యక్షులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పెట్టుకుంటే ఒక్క జిల్లా ఒక్క నియోజకవర్గం ఆయన ఆడ కూర్చుండు పుల్లెలు పెట్టుడు వీడు అట్లా ఇట్లా అని చెప్పుడు. నువ్వు మండల పార్టీ వేలు లేదు మూడు నెలల ముందు ఎలక్షన్ ఒక్కడు ఉండడా? నువ్వు అట్లా సమీక్ష పెట్టావు ఆడ కూర్చొని మాట్లాడవు టికెట్ ఇచ్చినాక ఇంకా మళ్ళీ నేను పీసీసీ అధ్యక్షుడు అక్కడ చెప్తాడు ఎక్కడైతే ఎమ్మెల్యే ఓడిపోయినా వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మీరు పార్టీ నడుపుతారని చెప్తే మళ్ళీ అయితే మైక్ పట్టుకుని మళ్ళీ చెప్తాను. ఇక్కడ నన్ను చూసుకుంటే అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను సభలోనే కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు డీసీసీ అధ్యక్షులు కటక మృత్యుంజయం. విజయరమణారావు తీరు సరిగ్గా లేదని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పార్టీ అనేది ఉంటుంది ఒకటి. ఎట్లయితే రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రెసిడెంట్, పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ నేను, మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ ఉంటారు. ఎమ్మెల్యే నియోజకవర్గాలలో పొడి చేసిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు, వాళ్ళ సూచనలకు గౌరవం ఇస్తారు. ఆయనకు తెలియదు ఈ పార్టీ వ్యవస్థ.